హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ప్రపంచంలో ప్రతిదీ భగవంతుని సృష్టి. మనుషులు, పశువులు, రాళ్ళు, రప్పలు ఇలా ప్రతిదీ దేవుణ్ణి సృష్టించినవి. అలాగా ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కానీ మనుషులుగా మనం కొన్నిటిని చూసి భయపడటం, అసహ్యపడటం చేస్తూ ఉంటాం. ఒకసారి వాటి వల్ల ప్రయోజనాలు తెలిస్తే మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. గాల్లో ఎగిరే పక్షులన్నీ చూస్తే మన మనసుకి ఆనందం ఉంటుంది. అదే పక్షి గుడ్లగూబ అయితే జుగుత్సాహకరం ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళతో చూడటానికే భయంకరంగా ఉంటుంది. అలాగే మనల్ని ఎవరన్నా తదేకంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తే గుడ్లగూబలా అలా చూస్తావేంటి అని ప్రశ్నిస్తాం. కానీ గుడ్లగూబ వల్ల ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇక నుండి గుడ్లగూబ ఎక్కడ కనబడుతుందా అని ఎదురు చూస్తాం. గుడ్లగూబను చాలా మంది అశుభ సూచిక పక్షిగా భావిస్తూ ఉంటాం. జరగబోయే కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండటమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఇక గుడ్లగూబ రాత్రి వేళలో మాత్రమే కనిపించడం, దాని అరుపు వికృతంగా ఉండటం, అలాగే ఇది ఇంట్లోకి వస్తే కొంతకాలం పాటు ఆ ఇల్లే వదిలిపెట్టాలని చెప్పుకోవడం, అది కనిపించిన పరిసరాలలో చావు మాట వినిపిస్తుందనే ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికీ సరైన అభిప్రాయం లేకుండా చేసింది. కానీ మనలో చాలా మందికి ఇది లక్ష్మీదేవి వాహనమని, అది శుభసూచకం అని చాలా మందికి తెలియదు. అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూపుకు మించిన శుభశకనం మరొకటి లేదని చెబుతోంది. సిరులు ఇచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ. లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగూబను వాడేవారని శాస్త్రాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున గుడ్లగూబ ఎవరింటి వాకిలిపై వాలినా ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని సూచిక. ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ మనం వెళ్తున్న దారిలో ఎడమ వైపున కనిపిస్తే ఆ పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది. గర్భవతులు గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం లభిస్తుందట. గుడ్లగూబ ఇంటి ఆవరణలో గాని, పశువుల శాలలో గాని, పొలంలో గాని, చెట్లపై గాని నివాసం ఉంటే ఆ యజమానికి పాడి పంటలకు, సంతోషాలకు కొదవ ఉండదట. గుడ్లగూబ కళ్ళు గుండ్రంగా, సూటిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ కళ్ళను అలా చూస్తూ ఉంటామో ప్రతీదీ తదేకంగా చూడటం అలవాటవుతుంది. అందువల్ల మిగతా వారి కంటే మనం లోతుగా చూడగలం. ఎక్కడ ఏం జరుగుతున్నా మిగతా వాళ్ళ కంటే మనకు ఎక్కువగా ఆ విషయం గురించి తెలుస్తుంది. చుట్టూ జరిగే పరిణామాలపై మనకు ఉత్సుకత పెరుగుతుంది. ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవాలనే ఆతృత కలుగుతుంది. అలాగే ప్రతి విషయం పైన ఆసక్తి పెరుగుతుంది. అలా చేయించడంలో గుడ్లగూబ ఎక్స్పర్ట్ అని పరిశోధనలు కూడా తేల్చి చెప్పారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.